నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు వేదిక అస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు బోర్డు మీద ఆరా అని రాశారు. ఏంటి, ఏం చెప్పబోతున్నారు ఆరా? ఇప్పుడు ఒక మనిషి ఏదైనా పని మొదలెట్టాలంటే ఫస్ట్ బేసిక్గా ప్రయత్నం చేస్తాడు కదా. ప్రయత్నం అనేది మొదటి అడుగు, చాలా ఇంపార్టెంట్. మొదటి అడుగు తప్పు పడితే పోయినట్టే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారు. ఏ కోర్స్ చేస్తే త్వరగా జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది అని మీకు తెలుసుకోవాలని ఉంది. మీ ఆరా క్లీన్గా ఉందనుకోండి, మీకు కరెక్ట్ పీపుల్ అట్రాక్ట్ అవుతారు. మీ ఆరా నెగిటివ్ ఉంటే తప్పు మనిషి వచ్చి తప్పు సజెషన్ ఇచ్చి మీకే లైఫ్ స్పాయిల్ చేస్తాడు. ఆరాతో రిలేట్ అయి ఉంటుందా మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు కూడా? చాలా. ఎందుకంటే నెగిటివ్ ఎవడైనా మన దగ్గరకు వస్తే, మన దగ్గర ఆరా సరిగ్గా లేదంటే మనం కన్విన్స్ అవుతాం కదా. ఒక స్టేజ్లో ఒకటే మనిషి గుచ్చి గుచ్చి నిన్ను నాశనం చేయాలని వచ్చాడండి, నీ శత్రు సైన్యంలో ఒకడు కానీ నీకు తెలియదు. లేకపోతే పాము లక్షణం ఏంటి? కాటేయడమే కదా. అది ఆవు అయితే కాదు కదా పాలియడానికి. నీ దగ్గర స్ట్రాంగ్ ఆరా లేదు, అది పాము అని గమనించలేకపోతే. ఒక మనిషి ఎప్పుడైనా ఆనకట్ట వేసుకొని ఉంటాడు. వన్ హ్యాండ్ డిస్టెన్స్ అంటారు తెలుసా, ఇంత దగ్గరికి రానికూడదు, అందరిని ఇంత డిస్టెన్స్ లో పెట్టాలి అంటారు. ఎప్పుడైనా లక్ష్మీ నాట్ అన్నట్టు ఉండాలి అంట. అదే, కొంచెం డిస్టెన్స్ అయితే ఉండాలండి. మరి అందరిని మీద వేసుకోలేం కదా. వేసుకోకూడదు అని అంటున్నారా? వేసుకోకూడదు కదా, అందరు మన మీదకి ఎలా వేసుకుంటాం? ఒకడు పాము అవ్వచ్చు, తెలీదు. ఆవు అయితే మంచిది, ఏనుగు అయితే మంచిది, పాము కాటేస్తుంది కదా. కరెక్ట్. అందరిని మీద వేసుకోలేం, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంచుకోవాలి కదా. రాముడు హనుమంతుడిని కౌగలించుకున్నాడు, ఇంకే వానరుడికి అంత అదృష్టం దక్కలే. రావణసుడిని కౌగలించుకున్నాడా? అడుగుతున్నా, వాళ్ళిద్దరు కలిసి భోజనం చేశారా? లేదు కదా. అలాంటి మనం దగ్గరకు రానివచ్చా? బాగా చెప్పారు. అడుగుతున్నా లేదు కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు రావణాసుడు వచ్చాడు కాబట్టి కంటిన్యూ చేద్దాం. నెగిటివ్ థాట్, మనకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మాటి మాటికి. ఎందుకు వస్తున్నాయి? మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంది. అలా అనుకోవాలి. నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఎవరో నిన్ను కస్ వర్డ్స్ అంటున్నారు, నిన్ను నీ మీద ఏడుపు ఉంది. కర్స్ అంటే మీ మీద మిమ్మల్ని శపించడం ఏదో జరుగుతుంది. అది నువ్వు నాశనం అయిపోవాలి, ఏదో వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. నెగిటివ్ మేనిఫెస్టేషన్, డార్క్ మేనిఫెస్టేషన్. వాడు నాశనం అయిపోవాలని అనుకుంటారు ప్రతి క్షణం. కొంతమంది ఉంటారు, మనకు శత్రు సైన్యం ఉంటది, వాళ్ళు అనుకుంటారు. ఏడుపు ఉంటది, వీడు ఎదిగిపోయాడు, నేను అక్కడే ఉండిపోయా ఉంటుంది. ఏడుపు కన్ఫర్మ్ కన్ఫర్మ్. గుడిసెల్లో ఉన్న వాళ్ళకి కూడా పాపం ఉంటుందేమో తెలియదు, కానీ ఏడుపు అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది చాలా. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాడు బయట మేనేజర్ అని పెట్టారు. వాడు క్యాబిన్ బయట వాడికి మేనేజర్ పోస్ట్ వచ్చింది. అయిపోయా, వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఉన్నవాళ్ళు, వీళ్ళు కింద ఉన్న వాళ్ళందరూ మేనేజర్ ని డామేజర్ అని చేశారు. డామేజర్ అని చేశారు. ఇది హైదరాబాద్ లో అతిపెద్ద న్యూస్ మీడియా ఛానల్ లో జరిగింది. బంజారా హిల్స్ లో దాని ఆఫీస్. అవునా? తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు పాలిటిక్స్, నెగిటివ్ వాడి మీద పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆరా క్లీన్ గా లేకపోతే ఆడ పాలిటిక్స్ లో మునిగిపోయి దాంట్లో తేలలేక దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. వాడికి జాబ్ పోవచ్చు, లేకపోతే ప్రమోషన్ ఆగిపోవచ్చు. అదే లెమన్ మనం చూస్తూ ఉంటాం, దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. మనం దాన్ని తొక్కుతాం. కొంతమంది తొక్కుతాలకి ఏం కాదు, కొంతమంది తొక్కితే ఎఫెక్ట్ పడుతుంది. జాతక చక్రం బలం లేకపోతే ఎఫెక్ట్ చేస్తుంది. నిమ్మకాయ, మిర్చి కూడా
అదే స్ట్రాంగ్ ఉంటే జాతక చక్రం, గురుగ్రహం బలం ఉంటే ఎవరు ఏం చేయలేరు. తర్వాత ఇప్పుడు మనం ఆరా క్లీన్ చేసుకోవాలి. ఆరా అంటే చెప్పాను నేను, ప్రాణమయ కోస, అన్నమయ కోస అని ఐదు లెవెల్స్ ఆరాస్ ఉంటాయి మనిషికి. ఫస్ట్ మాల వేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకొచ్చాను నేను మాల, ఇది ఎల్లో అగేట్ మాల. ఇది ఎల్లో అగేట్, ఎల్లో అగేట్ గురుగ్రహానికి సంబంధించింది. మన కరుంగలి కూడా వేసుకున్నాను, కరుంగలి కూడా వేసుకున్నాను. కరుంగలి సాటర్న్ ఇంకా మార్స్ కి సంబంధించింది. బేసిక్ గా ఇది మన పాజిటివ్ ఎనర్జీ కోసం గురుగ్రహానికి సంబంధించిన మాల, ఎల్లో అగేట్ మాల. సో ఏదో ఒక మాల, మాలధారణ అంటే మాలధారణ సంబంధించిన మాల, అయ్యప్ప మాల, భవానీ మాల, అవి కాదు ఇది వేసుకునేది. ఐ మీన్ టు సే మెడలో వేసుకున్నవి ఇది ఈ మాలలు. దీంట్లో రకరకాలు ఉంటాయి. ఎల్లో సఫైర్ ఉంటుంది, గురుమాల ఉంటుంది, సిట్రిన్ ఉంటుంది, ఎల్లో అగేట్ ఉంటుంది. ఈ మాలలు, ఈ స్టోన్లు ధరిస్తే మనకి ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ దూరం ఉంటుంది. మన ఆరా, ఆరా ఫైవ్ లేయర్స్ ఆఫ్ ఆరా ఎప్పుడు ప్యూరిఫై క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైనా టీచర్స్తో పాటు టీచర్స్ దగ్గర మన బ్లెస్సింగ్ తీసుకోవాలి. దత్తాత్రేయ దక్షిణమూర్తి ఆరాధన చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆరా అన్నిటికీ మొత్తం అన్ని మన చుట్టుపక్కల కాదు, మన ఫ్రెండ్ సర్కిల్, రిలేటివ్ సర్కిల్ చుట్టూ కూడా ఎప్పుడైనా పాజిటివ్ ఆరా ఉండాలంటే పాజిటివ్ పర్సన్ తో తిరగాలి. ఎలా తెలుస్తుంది ఆ పర్సన్ పాజిటివ్ నెగటివ్? ఆటోమేటిక్ తెలిసిపోతుంది అంటే మన మాటల్లో, అవతల మన మాట, అవతల మనిషి చేసే డీడ్స్, యాక్షన్స్. అండ్ కొంతమంది దగ్గరికి వెళ్తే మనకి విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది, బా ఏమిట్రా బాబు ఈ పర్సన్ అని అనిపిస్తుంది. కొంత అది క్రమేపీ అర్థమవుతుంది ఒక్కొక్కసారి, ఏమిటి మాట్లాడటం కానీ లేకపోతే ఇదేంటి అని. కొంతమంది దగ్గరికి వెళ్తే బా వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంతేనా, ఈ రెండు అనిపించటమే పాజిటివ్ నెగటివ్ అనేది తెలుస్తుంది. ఒక మనిషి మీ ఫ్రెండ్ అంటే అతనికి పాజిటివ్ ఆరా ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ ఆరా ఉంటేనే మీ ఫ్రెండ్ అవుతాడు. నాకంటే ఎలా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీ దగ్గర పాజిటివ్ ఆరా ఉందనుకోండి, మీ ఫ్రెండ్ పాజిటివే వస్తాడు. మీ దగ్గర నెగిటివ్ ఉంటే మీ దగ్గర నెగిటివే వస్తుంది. అలా కూడా అనుకోవాలి. ఎంతో కొంత మనకు కూడా నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ అట్రాక్ట్ చేస్తున్నాం అని అనుకోవచ్చు. అంతే కదా, రైట్ రైట్. పాములన్నీ కలిసి ఒకటే చోట ఉంటాయి కదా. అవును, ఆ పుట్టలు అన్ని పాములే ఉంటాయి. ఇంకో ఇంకో జీవి ఏది ఉండదు కదా, రైట్. అట్లాంటప్పుడు మనది మనం కూడా కరెక్ట్ చేసుకోవాలి. మనం వేరే వాళ్ళని అవాయిడ్ చేయండి అని అంటున్నారు, ఇట్లా పాజిటివ్ పర్సన్స్ ని అవాయిడ్ చేయడం. మనది మనం కూడా కరెక్ట్ చేసుకోవాలంటే మాల, ఇంకా ఇంకేం చేయాల్సి ఉంటుంది? పెండెంట్ వేసుకోవచ్చు వీళ్ళు. మహాకాల్ పెండెంట్ అని ఒక పెండెంట్ వస్తుంది, మహాకాల్ అని. నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో తీసుకొస్తాను, ఈసారి తీసుకురాలేదు. మహాకాల్ పెండెంట్ అని, మహాకాల్ అనేది శివుడు ఉగ్ర రూపం. వేసుకోవచ్చు, అది వేసుకోవచ్చు. అది ఇంట్లో పూజ చేయడము, ఆరాధన చేయడం కాదు, జస్ట్ దాని ప్రాణ ప్రతిష్ఠ చేసి పెండెంట్ వేసుకోవాలి, మహాకాల్ పెండెంట్. దాంతో అడ్వాంటేజ్ అంటే జబ్బులు రోగాలు కూడా దూరం అవుతాయి, ప్లస్ నెగిటివ్ ఎనర్జీ ఇంపాసిబుల్. నెగిటివ్ ఎనర్జీ దగ్గరకు వస్తే ముక్కలు ముక్కలు అయిపోతుంది. మిమ్మల్ని పక్కన పెట్టండి, వాడు ముక్కలు ముక్కలు అయిపోతాడు, వాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతుంది. మహాకాల్ అంత పవర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ. మహాకాల్ పెండెంట్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో దొరుకుతుంది అండి, ఎక్కడైనా దొరుకుతుంది ఆ పెండెంట్. చిన్నది జెమ్ స్టోన్, నేను చెప్పిన ఎల్లో సఫైర్ జెమ్ స్టోన్ వేసుకోండి గురుగ్రహానికి సంబంధించింది. తాయెత్తు, కొంతమంది తాయెత్తులు ఇస్తూ ఉంటారు, అవి కూడా తీసుకోండి. మంచి చోట తీసుకోండి, పిచ్చి పిచ్చి చోట వెళ్ళి తీసుకుంటారు, మంచివి తీసుకోండి. చేసేవాడు స్పిరిచువల్ గా ఉండాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుళ్ళల్లో ఇస్తూ ఉంటారు, ఈ తాయెత్తుల కోసం మనం దర్గాలకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మన ఆంజనేయ స్వామి గుళ్ళో కానీ, అమ్మవారి గుళ్ళో కానీ ఇస్తుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అర్థం, నెగిటివ్ పర్సన్ పాజిటివ్ పర్సన్ చూసుకొని ఆలోచించి తీసుకోండి, అది ముందే చెప్తున్నా. పర్సన్ ఇంపార్టెంట్. తర్వాత చక్ర, గోమతి చక్రాలు మన దగ్గర ఎప్పుడు ఉండాలి, ఎస్పెషల్లీ మన పూజ గదిలో. మనం చదువుకునే దగ్గర, పనిచేసే దగ్గర గోమతి చక్రాలు కంపల్సరీ ఉండాలి, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది కాబట్టి. తర్వాత ఇంకా ఇప్పుడు నేను చెప్పాలంటే, కొంతమందికి నరేంద్ర మోడీ అలాంటి వాళ్ళకి జాతక చక్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఏం చేసినా నడుస్తుంది. కొంతమందికి నెగిటివ్ ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉండదు. వాళ్ళు మంత్ర జపాలు చేయాలి. మాలేసుకుంటున్నాం, జెమ్ స్టోన్ వేసుకుంటున్నాం, పాజిటివ్ పర్సన్తో తిరుగుతున్నా కూడా కలియుగం కాబట్టి కొంచెం మంత్ర జపం కూడా చేయాలి ప్లీజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకోటి పిచ్చి పిచ్చి దయ్యాలు, ఈ దయ్యాలు సినిమాలు చూడడము, షర్టు మీద దయ్యం బొమ్మలు, స్కెలిటన్ బొమ్మలు, అసలు టాటూలు ఏం చేసుకుంటున్నారు అయ్యా, స్కెలిటన్ స్టాటూల్ లాగా.
జిగుప్సాకరంగా ఉంటుంది అసలు, భయం సంగ దేవుడు రైట్, అవి కూడా అవాయిడ్ చేయాలి. చాలా నెగిటివ్ ఎనర్జీ యూత్ అది, మామూలుగా ఒక 30-35 తర్వాత అయితే చేయరు కానీ యూత్ అంతా ఇదే. ఇప్పుడు కాళీ అమ్మవారు ఉంది, ముండమాల వేసుకుంటారు, దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఒక మనిషి ఒక ముండమాల వేసుకున్నాడంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆవిడలాగా మనతో కంపారిజన్, ఆవిడతో కంపారిజన్ చేసుకోలేము మనం. ఆ నేను చెప్పేది ఇప్పుడు అది వేరు, అది కాకుండా పిచ్చి పిచ్చి బొమ్మలు షర్ట్ మీద దయ్యం బొమ్మలు, నాట్ ఓన్లీ స్కెలిటన్స్, స్కెలిటన్ అది వేరు, తర్వాత చెప్తాను నేను. నెగిటివ్ బొమ్మలు వేసుకుంటారు చాలా మంది. ఏంది అసలు అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివిటీ నెగిటివిటీ అట్రాక్ట్ చేస్తుంది అంటే. షర్ట్ల మీద కూడా ఏదో బూతులు ఉంటాయి, నేను చూశాను బూతులు రాసుంటాయి, ఏదేదో ఎఫ్ తో ఎల్ తో బూతులు ఉంటాయి షర్టు మీద. సర్లేండి వివరణ ఎందుకు, చక్కగా ఉంటారు. సో ఇది చేస్తే డెఫినెట్ గా ఆరా అనేది ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది. ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఆరా అని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కృతజ్ఞతలు అవినాష్ గారు, నమస్తే.